మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ సార్, ఖానాపూర్ మున్సిపల్ కౌన్సిల్ అవిశ్వాసం అనేది చాలా వరకు చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఒక తీవ్ర దుమారం రేపుతుంది. వారం రోజుల్లో బల నిరూపణ ఉంది. ఇప్పటికే సంతకాలు కూడా పూర్తయినటువంటి పరిస్థితి, అధికారుల విచారణ కూడా అయింది. సో ఏం జరుగుతుందని ప్రజలు ఆసక్తి, ఇంతలోనే ఒక మలుపు తిరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవిశ్వాసం వద్దని ఎమ్మెల్యే వెద్మ బొజ్జికి వినత అందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరుగుతుంది, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సత్యనారాయణ. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఏదైతే మన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ పాలకవర్గ అవిశ్వాసంపై ఒక మలుపు అయితే తిరిగినట్టుగా కనపడుతోంది. అయితే గతంలో గ్రేటర్ పంచాయతీగా ఉన్నటువంటి యొక్క ఖానాపూర్ మున్సిపాలిటీ 2018లో ఇది మున్సిపల్ గా ఏర్పడింది. అయితే ఏర్పడ్డ కొద్ది రోజుల్లోనే, అంటే దాదాపుగా మున్సిపల్ గా ఏర్పడ్డ ఒక సంవత్సర కాలంలోనే అక్కడ ఉన్నటువంటి యొక్క మున్సిపల్ చైర్మన్ అంగం రాజేందర్ అలాగే వైస్ చైర్మన్ కరీంపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఓవరాల్ గా ఉన్నటువంటి ఒక 9 మంది సభ్యులైతే వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి ముందుకొచ్చారు. అయితే వీళ్ళంతా కూడా అప్పట్లో హైకోర్టుకు వెళ్ళడంతో హైకోర్టు ఈ యొక్క అవిశ్వాసంపై కొంత స్టే ఇచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ స్టే ఎత్తేసారు. స్టే ఎత్తేసిన తర్వాత తిరిగి మళ్ళీ అవిశ్వాసం తెరపైకి వచ్చింది. కానీ ఎలక్షన్ కోడ్, ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ రావడంతో అసెంబ్లీ ఎలక్షన్ కోడ్ వల్ల మరి అది మరికొన్ని అది వాయిదా పడింది. ఆ తర్వాత ఎలక్షన్లు కూడా అయిపోయిన తర్వాత ఫలితాలు కూడా వెలువడిన తర్వాత తిరిగి మళ్ళీ దానిపై ఎవరైతే అవిశ్వాసానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపుగా 9 మంది సభ్యులు, వివిధ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు, ఆ 9 మంది సభ్యులు కూడా సంతకాలు అవిశ్వాసానికి మద్దతుగా సంతకాలు కూడా చేశారు. సంతకాలు చేసిన తర్వాత వాళ్ళంతా కూడా కలెక్టర్ కి ఒక అంటే ఈ యొక్క అవిశ్వాసంపై ఒక పత్రాన్ని కూడా సమర్పించారు. ఆ తర్వాత కలెక్టర్ అక్కడ ఒక ఆర్డీఓకి ఈ యొక్క విచారణ అధికారిగా నియమించింది. అక్కడ విచారణాధికారిగా ఆర్డీఓ వాళ్ళ దరఖాస్తులు పరిశీలించి సంతకాలు పరిశీలించి ఆ తర్వాత విచారణ జరిపి 30 రోజుల్లో అవిశ్వాసానికి అంటే అవిశ్వాస పరీక్ష పెట్టేటటువంటి అవకాశం ఉందన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ఒక ఎవరైనా సభ్యులు ఉన్నారో సభ్యులకి తెలియపరచడం జరిగింది. ఆ తర్వాత ఇక ఈ నెల అంటే దాదాపుగా జనవరి మరో వారం రోజుల్లో జనవరి 5న బల పరీక్షకు సిద్ధం కావాల్సినటువంటి ఒక తరుణంలో ఈ యొక్క అవిశ్వాసం అనేటువంటి మరో కొత్త మలుపు తిరిగింది. ఎప్పుడైతే ప్రజాపాలనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వెడమ బొజ్జు అక్కడ ఉన్నట్టు గ్రామాల్లో పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ బీర్న తర్వాత ఈ ఖానాపూర్ ఆ తర్వాత తిమ్మాపూర్ ఈ 2 గ్రామాల బీడీసీలు ఆయన్ని కలవడం జరిగింది. జరిగిన తర్వాత ఈ యొక్క ఏవైతే అవిశ్వాసం ఉందో అవిశ్వాసం అనేటటువంటిది రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఎందుకంటే ఇప్పటికే గ్రామాభివృద్ధి కుంటుపడిందని, మున్సిపల్ పాలకవర్గంలోని అనేక గ్రామాలు అభివృద్ధికి ఆమె దూరంలో ఉన్నాయని, తిరిగి మళ్ళీ అవిశ్వాసం పరీక్ష మళ్ళీ మా పాలకవర్గం చేంజ్ కావడం, కొత్త పాలకవర్గం ఏర్పడడం, ఆ తర్వాత మళ్ళీ మరికొద్ది రోజుల్లోనే మున్సిపల్ కి అంటిపడితే ఆ పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండడంతో మళ్ళీ అప్పటి వరకు ఇంకా కేవలం 9 నెలలు 10 నెలల కాలం ఉండడంతో ఇప్పుడే అవిశ్వాసానికి ఎందుకు తొందరంటూ అక్కడ కొంతమంది గ్రామస్తులు ఎమ్మెల్యే విడమ బొజ్జుకు దృష్టికి తీసుకురావడం కూడా ఒక కొత్త మలుపు తిరిగినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా అయితే చూస్తే ఈ మరి 5న ఏదైతే జనవరి 5వ తేదీన ఖచ్చితంగా ఈ యొక్క బల నిరూపణ ఉంటుందా, అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా వేగుతుందా, ఆ తర్వాత అసలు బల పరీక్ష జరుగుతుందా లేదా అనేది మాత్రం అక్కడ స్థానికుల్లో అయితే కొంత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎందుకంటే అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఎవరైతే చైర్మన్ వైస్ చైర్మన్ ఎలాంటి అక్కడ అభివృద్ధి పనులు ఏవి చేయట్లేదని, గ్రామంలో ఎలాంటి పనులు జరగట్లేదని, పూర్తిగా అంటే ఒక మున్సిపల్ లెవెల్ జరగాల్సిన పనులు అక్కడ ఎలాంటివి జరగడం లేదని చెప్పేసి అక్కడ గ్రామస్తులు అయితే బాగా ఆరంభిస్తున్నారు. అందుకే వీళ్ళందరూ కూడా 9 మంది సభ్యులు ఏకమై అవిశ్వాసానికి అయితే తిరగడెక్కినట్టుగా అయితే మనం భావించవచ్చు రాజశేఖర్. ఎస్ ఎస్, అంటే ఒకవేళ ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితులకి ఇంకా భిన్నంగా ఏమైనా మారే అవకాశం కనిపిస్తుంది, ఎందుకు అనేది కారణాలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో దీని వెనక రాజకీయంగా ఏమైనా కారణాలు ఉన్నాయి, అంటే చెప్పినటువంటి కారణాలు అభివృద్ధి అనేవి కాకుండా మిగతా కారణాలు ఉండే అవకాశం ఏమైనా ఉందనుకుంటారా, మనం ఆ విధంగా కూడా ఆలోచించే అవకాశం ఉందంటారా? అయితే ఒకప్పుడు మాత్రం అంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క అవిశ్వాసానికి ప్రధాన భూమిక పోషించినటువంటి ఆ ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం అతనైతే ఆ చైర్మన్ కావడానికి తర్వాత మరొకరు వైస్ చైర్మన్ గా ముందే డిసైడ్ చేసుకుని అవిశ్వాసానికి తెరలేపినట్టుగా తెలుస్తోంది. కానీ
తిరిగి మళ్ళా కొంతకాలం తర్వాత వీళ్ళలో వీళ్ళకి అంటే ఎవరైతే కాంగ్రెస్ వర్గీయులు ఉన్నారో ఆ తర్వాత మిగతా వాళ్ళు వీళ్ళకు మద్దతు తెలిపినటువంటి మిగతా పార్టీలకు సంబంధించిన సభ్యులు ఉన్నారు, వార్డు మెంబర్ కౌన్సిలర్లు ఉన్నారు, ఆ కౌన్సిలర్లు కూడా అంటే తిరిగి అతనికి వ్యతిరేకంగా కావడం లేదంటే అతను కాకుండా మరొక అభ్యర్థిని ముందుకు నెట్టాలి, ముందుకు తీసుకుపోవాలి, మరొక అభ్యర్థికి ఆ చైర్మన్ పదవి లేదా వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టాలనే ఆలోచన కొంతమంది సభ్యుల్లో వచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకే కొంతమంది మాత్రం ఈ బలపరీక్షకు ఏదే అవిశ్వాసానికి వ్యతిరేకంగా అంటే ఒకవేళ బలపరీక్ష పెట్టినప్పుడు కూడా అవిశ్వాసానికి మద్దతు కాకుండా వ్యతిరేకంగా కూడా ఓటు వేసేటటువంటి పరిస్థితులు అక్కడ కనబడుతున్నాయి. సో దీని దృష్టిలో ఉంచుకునే మరి మొత్తం మీద అవిశ్వాసం అసలే వద్దు అనేటటువంటి ఒక చర్చ అయితే అక్కడ లేవనెత్తింది. ఆ తర్వాత దానికి మద్దతుగా దానికి సంబంధించే మున్సిపల్ మనం ఎమ్మెల్యే వెడబొజ్జుడు కలిసి కూడా వాళ్ళు ఒక లేఖను ఒక విడుదల అయితే ఇచ్చినట్టుగా మొత్తం మీద ఆయన మరి చూడాలి ఏం చేస్తారు, మరి అక్కడ ఉన్నటువంటి ఒక పాలకవర్గంతో మాట్లాడి అవిశ్వాసం లేకుండా చేస్తారా, లేదా అధికారులు విచారణ అంత తర్వాత జనవరి 5న బల పరీక్ష ఉంటుంది అనేది మనకు త్వరలో తెలియదు రాజశేఖర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.